కష్టాల్లో ఉన్నవాళ్ల మీద దయ, బాధల్లో ఉన్నవాళ్ళకి సహాయం చేసేవారు, ప్రాణాలు నిలబెట్టాలని చూసే గుణం, దానికి మా అమ్మ ఆపరేషన్నే సాక్ష్యం. అలాంటిది ఇంత నిర్దయగా మారారు. ఏదో అంటే ఏదేదో మాట్లాడతావేంటి? ఏదైనా నిజమే మాట్లాడుతున్నాను. జరగాల్సింది బయట జరిగింది కదా. అసలు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తెస్తున్నారు? ఆవిడ కోలుకునేదాకా మనం హైదరాబాద్ వెళ్లడం లేదు. ఇది నా నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. తనకి ఇక్కడే ఉండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుంది. దీన్ని అవకాశంగా మలుచుకుంది. నిజంగా హార్ట్అటాక్ వచ్చిందేమో అని నమ్మేశారు. చాలా గొప్పగా నటించావు. నటించడం ఏంటే, పాత్రలో జీవించటం తెలుసు. ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు? చెప్పాను కదా, నిజంగానే. నా విషయం కాదే, వాళ్ల ప్రయాణం విషయం. ఇంకేం ప్రయాణం, వాయిదా పడినట్టే. కాస్త నువ్వు తేలుకునేదాకా భవిష్యత్ ఇక్కడే ఉండటం మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. నువ్వు నీ మనవరాలతో కాలక్షేపం చెయ్యొచ్చు. నీ ఐడియా పనిచేసిందే. భవిష్యత్తుని మరో 4 రోజులు నా ఎదురుగా ఉండేలా చేసింది. చాలా థ్యాంక్స్ లేక. నాకు థ్యాంక్స్ ఎందుకత్తా, మనం మనం ఒకటి. పిచ్చి ముసలి, నేనేమి నీ మీద నీ మనవరాలి మీద ప్రేమతో ఐడియా ఇవ్వలేదు. ఎలాగైనా ఆ ధరణి ఈ ఊర్లో ఉండాలి, నిజం తెలుసుకోవాలి, బావని చీకొట్టి తాళ్ళని ఎగతాళి చేసి వెళ్ళిపోవాలి. అందుకోసం చేశా. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ గురించే అత్తా. నా గురించా? ఏమాలోచిస్తున్నావు? 4 రోజుల తర్వాత ఎలాగైనా మళ్ళీ ఒంటరి జీవితమేనా అని. ముందు 4 రోజులు గడవని, ఏదో ఒకటి చేస్తానుగా. మళ్ళీ మళ్ళీ హార్ట్అటాక్ అంటే ఏం నమ్మరు. మళ్ళీ అలాగే చేయటానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఈసారి మరో పథకం వేస్తా. పర్మనెంట్గా భవిష్యత్ నా దగ్గరే ఉండిపోవాలి. అదెలా సాధ్యమవుతుంది? ఏం పథకం వేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వేమైనా చెయ్యే, బావని మాత్రం ఏం చేయకు. అది బావని వదిలేలా చేయి. నీ ఫోటోకి దండేసి దండం పెట్టుకుంటాను. అవును, ప్రయాణం ఎప్పుడు అనుకుంటున్నారు? ఫలానా అప్పుడు ఇప్పుడని ఏమీ అనుకోలేదు. కాస్త నువ్వు కోలుకోవాలనుకుంటున్నారు అంతే. కోలుకుంటానే, కోరిక నెరవేర్చుకుంటాను. సరే అత్తా, నేను వస్తాను. నీ కోరిక కాదు, నా కోరిక నెరవేర్చుకుంటా. ఏదో ఆటంకం కలిగి ప్రయాణం వాయిదా పడ్డం మంచిదే అయింది. అయినా భవిష్యత్ మీద గుండె పగిలేంత ప్రేమ ఆవిడకెందుకు? ఇదెవరండి? పరిటాల పార్వతమ్మ గారి మనవరాలు. భవిష్యని తన వంశస్థిరాలుగా గుడిలో పూజ చేయించడానికి వెనుక ఆంతర్యమేంటి? ఆవిడ ఇప్పుడున్న పరిస్థితిని ఆసరాగా తీసుకుని మంచనిపించుకుంటే ఏమన్నా బయటపడుతుందా? ప్రయత్నం చేసి చూద్దాం. దీప్తి, ఏం చేస్తున్నావు? అది ఏం చేస్తున్నావంటే అంత కంగారు పడుతున్నావే. ఆవిడకి ఒంట్లో బాగాలేదు కదా? ఆవిడ అంటే పార్వతమ్మ గారి గురించేనా? అవునదినా, కాస్త రాగి జావ కాసిద్దామని.
రాగిచావ రాయిభారం. దీనికి కంగారు పడాల్సిందేముంది? శత్రువు కావచ్చు కానీ సాటి మనిషి కష్టంలో ఉంది కాబట్టి సహాయం చేస్తే తప్పేం కాదులే. ఇవ్వు, నేను ఈ సంగతి చూసుకుంటాను కానీ నువ్వెళ్ళు. ఒట్టి మనిషివి కాదు కదా, నువ్వెళ్ళులే. నువ్వు తీసుకెళ్తే ఆవిడేమన్నా అంటే బాధపడాల్సి వస్తుంది. నువ్వు తీసుకెళ్తావా? అవును, అన్నా అనగలను పడగలను. అనుభవాలున్నదాన్ని, పైగా కేర్ టేకర్గా ఉద్యోగం చేశానుగా. నా విషయంలో కేర్ తీసుకోలేకపోవచ్చు కానీ అందరి విషయాల్లో చాలా శ్రద్ధ చూపిస్తానుగా. వదిన, ఫీల్ అవ్వకు. నిన్నేం అనలేదుగా, వెళ్ళు. ఎక్కడికెళ్తున్నావు? పార్వతమ్మ అత్తయ్య గారికి రాగిజావి ఇచ్చొద్దామని వెళ్తున్నాను. అత్తయ్య, ఈ వరుసలేంటి? ఈ ఉపచారాలు దేనికి? మీ వరుసతోనేగా నా వరుస వచ్చింది. వరుసున్న వాళ్ళు కాబట్టి ఉపచారాలు. పనివాళ్ళు, ఊళ్ళో వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరెవరికో నువ్వు సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ఉన్న ఈ ఊళ్ళో ఆవిడ భవిష్యనే ఎందుకు ఇష్టపడింది? గుండె నొప్పి వచ్చేంతగా ఎందుకు ప్రేమించింది? మానవత్వం నన్ను ఇలా చేస్తే బాగుంటుంది అంది. అయినా ఎవరున్నా ఎందరున్నా ప్రస్తుతం ఒంటరిగా ఉందిగా. పైగా ఒకటే పాలోళ్ళం. ఆవిడ సంగతి నీకు తెలీదు. ఎందుకు తెచ్చావు? నువ్వేమన్నా పని పిల్లవా అని అన్నా అంటుంది. నువ్వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అననివ్వండి, నేనేమి ఫీల్ అవ్వను. పరిటాల వారింటికి పని పిల్లగా వచ్చిందాన్ని. మీ ఆడపడుచుకి సేవ చేశాను, ఇప్పుడు మీకు చేయడానికి వచ్చాను అని అంటాను. బహుశా కూడా పరిటాల వారి ఆడపడుచు కదా, దానికి చేస్తున్నానుగా. బ్రహ్మ ఆఖర్మే నా నుదుటను రాశాడు అంటాను, తప్పేం లేదు. మీరన్నీ నా ఇష్టాయిష్టాల ప్రకారమే చేస్తున్నారా? ఇది ఇష్టం లేదు అనగానే మానేయడానికి? మొగుణ్ణి మగాణ్ణి అంటారా? చూడండి, పాపం అనిపించి వెళుతున్నా, వద్దని మీరు చెడు అనిపించుకోకండి. మంచంలో ఉన్న మనిషికి ఒక ముద్ద అన్నం పెట్టి ఆదరిస్తే పుణ్యం వస్తుంది. ఏంటి విడా, నన్ను చూసి పడుకున్నట్టుంది? ఏదన్నా పథకం వేసి ఇలా నాటకం ఆడిందా? చూద్దాం. అత్తయ్య గారు? ఎవరు? నేను ధరణిని.
నువ్వా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? మంచాన పడింది, చూసి ఉద్ధరిద్దామనా? ఇప్పుడు ఎలా అరుస్తావు, ఎలా ఎగురుతావు? ఎగిరితే పైకే, హరిస్తే అంతే సంగతులు అని చెప్పడానికి వచ్చావా? లేక అరిపించి చంపడానిక? రాగి జావిచ్చి త్వరగా మీరు కోలుకునేలా చేద్దామని వచ్చా. నాకు నువ్వు రాగిజావ తేవడమేమిటి? నాకు ఎవరి దయా దాక్షిణ్యాలు జాలి అవసరం లేదు. రాగిజావేనా అందులో ఏమన్నా విషం కలిపి తెచ్చావా? నేనంత పాపాత్మురాల్ని, పాప ఆలోచనలు చేసేదాన్ని కాదు. మనకు మనకు పడకపోవచ్చు కాని పాలోళ్ళం కాదన్నా మీరు నా కత్తగారే, నేను మీకు కోడల్నే, అందుకే తెచ్చా. అది నా బాధ్యత. మాయ మాటలకు చెంచాడు రాగిజావకు కరిగిపోయి మెచ్చి మేకతోలు కప్పుతాననుకోకు. అలాంటి ఆశలు నాకేమీ లేవత్తగారు. అయినా మేమిక్కడ ఉండేవాళ్ళం కాదు, మీ మెప్పుతో అవసరమూ లేదు. పెద్దతనం, తోడెవరూ లేరు. చూస్తూ చూస్తూ వదిలేయలేక కోడలి ధర్మం పాటించా. కోడలు లేదు, కొరివి లేదు, వెళ్ళ. ఎందుకండి అలా అరుస్తారు? మీకొచ్చింది హార్ట్అటాక్ కదా? డాక్టర్ ఆవేశపడద్దు, అరవద్దు అని చెప్పలేదా? రాగానే అరిపించి చంపడానిక అని ఇప్పుడేంటి ఇలా ఆవేశపడుతున్నారు? ఇలా ఆవేశపడితే భవిష్యత్ మీద మీరు పడ్డ ఆరాటానికి అర్థమేముంటుంది? మేము ఆగిన దానికి ఫలితమేముంటుంది? జావ తాగుతారా, తాగించమంటారా? విసిగించకుండా వెళితే జావ తాగినంత ఫలితం. వెళ్ళు. ఈ చేంజ్ ఓవర్లే అనుమానం కలిగిస్తున్నాయి. అయినా నాటకమైతే ఎంతకాలం ఇలా కంటిన్యూ చేయగలరు? నిజమైతే ప్రాణం మీద తీపు ఉంటుంది కదా, డాక్టర్ చెప్పినట్టు వినాలి కదా, నిదానం పాటించాలి కదా. సరే, పాపం పుణ్యం భగవంతుడికే తెలియాలి. నేను కన్నేసుంచడం బెటర్. ఏంటి ఇంకా నిలబడ్డావు? సరే, మీరు నన్ను చూసి ఆవేశపడకండి. వస్తా? రావాల్సిన అవసరం లేదు. నేను ధర్మం తప్పను. రెచ్చగొట్టకు, వెళ్ళు. కాస్త ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి, త్వరగా కోలుకుంటారు. నీ సలహాలు నాకు అవసరం లేదు. సరే, అవసరమైతే పిలవండి. ఏయ్, పట్టుదలకి పోకండి. బిగుసుకుంటే బిగుసుకుపోవచ్చు. ప్రాణాలు తీయకు, వెళ్ళు. రాగిజావ మర్చిపోకండి. అలాగే. ఓసి దీని దుంపదేగా, ఎంత హడలి చచ్చానో. ఏది నా స్వీట్లు? మొత్తానికి ఆ పార్వతమ్మ చేత హార్ట్అటాక్ డ్రామా ఆడించి ప్రయాణం అయితే వాయిదా వేయించా. నెక్స్ట్ ఆవిడ ఏదో చేస్తానంటుంది. ఏం చేస్తావత్తా అంటే చెప్తాను అంటుంది. ఏం చేస్తుంది ఆ ముసల్ది? ఏం చేసినా చెయ్యకపోయినా నేను చెయ్యగలిగింది చెయ్యాలి. చివరికి పూజ అయినట్ట అయితే మునిగిపోయేది నేనే. ఎలాగైనా బావ వర్సెస్ ధరణి ఫైట్ అవ్వాలి.
ఫైర్ అంటుకోవాలి, చెరో వైపు అంటూ విడిపోవాలి. ఆవిడ వాలకం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. హార్ట్అటాక్ అబద్ధం అనిపిస్తుంది. బహుశ వెళ్ళిపోతుందని నాటకమాడింది అనిపిస్తుంది. బహుశ మీద ప్రేమ పెంచుకుందా? అది అలానే పెంచుకుంటూ పోతే ఆవిడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నో, ఇంకా ఇక్కడుండడం మంచిది కాదు. వెంటనే వెళ్ళిపోవాలి. ఆదిత్య గారు, ఆదిత్య గారు! ఏంటి తరణి? మనం రేపు హైదరాబాద్ వెళ్ళిపోదాం. అదేంటి, ఏదో మానవత్వం శత్రుత్వం అన్న ఆదుకోవాలి, పైగా పాలివాళ్ళం, ఇరుగు పొరుగు, ఎదురు బదురు అంటూ చాలా చాలా మాట్లాడావు, నన్ను తప్పుపట్టావు. అప్పుడలా అనిపించింది, ఇప్పుడు వెళదాం అంటున్నా. అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పేంటో? వెళదాం అంటానికి కారణమేంటి? ఆవిడ హార్ట్అటాక్ మీద అనుమానం వచ్చింది. అంటే అబద్ధం అనిపిస్తుంది. దేనికి? ఏంటండి మీ క్రాస్ ఎగ్జామినేషన్? వచ్చింది అంతే. మీరేదో అన్నింటికి వివరంగా సమాధానాలు చెప్తున్నట్టు నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. మనం వెళ్ళిపోదాం. ముందు వెళ్దాం అన్నది నేను, నువ్వే అలా ఎలా వెళ్తావని ఆపావు. అయితే ఏంటి, ఇప్పుడు వద్దంటారా? ఎందుకంటాను? నువ్వు ఎలా అంటే అలాగే. రేపు మార్నింగే బయలుదేరదాం. పాప మావిడ్ని అలా వదిలేసి ఎలా వెళ్తాం? ఏంటి దీప్తి, ఆవిడలా హార్ట్అటాక్ అంటూ యాక్టింగ్ చేస్తుందని అంటున్నాను కదా, మళ్ళీ అలా ఎలా వెళతామని అంటున్నావేంటి? నీకు నిజమనిపిస్తే, ఆవిడ మీద అంత ప్రేముంటే నువ్వుండి సేవలు చేసిరా. నేనా? నువ్వేగా అలా ఎలా వెళతామని అనింది. ఉండోదినా, నీకే పుణ్యం వస్తుంది. భగవంతుడా, భవిష్యం మీద ఏదో తెలియని ప్రేమానురాగాలు బలంగా ఏర్పడ్డాయి. అది నా మనిషి, నాది, నాతో ఏదో బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని తలుచుకుంటేనే పులకరింత కలుగుతోంది. నా సొత్తు అన్న భావన, అది వెళ్ళిపోతుందేమో అన్న భయం, ఏదో తెలియని భావన, ఏం చెయ్యాలో తెలియటం లేదు. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి, నా సొంతం చేసుకోవాలి అనే కోరిక బలంగా ఏర్పడుతోంది. అది లేకుండా బతకలేనేమో అనిపిస్తోంది. నా కోరిక నెరవేరదని కూడా నాకు తెలుసు. పిచ్చి మనసు, పిచ్చి కోరిక, దాని మీద ఏర్పడ్డ ప్రేమ నా చేతలా మాట్లాడిస్తోంది. అతను శత్రువే, కాని అదెందుకో నాకు ఆప్తురాలైంది. ఏది ఏమైనా అది ఎక్కడున్నా చల్లగా ఉండేలా చూడు స్వామి, దానికే ఆపద రాకుండా కాపాడు, అది సంతోషంగా ఉండేలా దీవించు తండ్రి.